ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము చాలా చోట్ల ఇది ఫ్లెక్స్ల మీద వెడ్డింగ్ కార్డ్ మీద మనం చూస్తాం రెండోది హెబ్రీ 13:4 మన వెడ్డింగ్ కార్డ్ మీద ఉంది కదా వివాహం అని విషయంలోను ఘనమైనది ఈ రెండు వచనాలు మొదటి వచనం ఒక పావు గంట రెండు వచనం ఒక పావు గంట మనం చెప్పుకుని ముగిద్దాము ఒకసారి తల్ల వంచ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా తండ్రి నువ్వు మంచిని ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువ ఈ మంచి సమయంలో మీరు మాతో మాట్లాడండి ఇక్కడ పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు పెళ్లి అయిన వాళ్ళు ఉన్నారు కొద్ది నిమిషాల్లో పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళు ఉన్నారు ప్రభువ నీవు అందరితోనూ మాట్లాడు నన్ను మరుగు చేయి దేవ నీవే స్పష్టముగా సూటిగా కొద్ది సమయంలో మాకు కావలసిన సంగతులన్నింటినీ అందజేయండి ప్రభువ కొద్ది సమయంలో నువ్వు నాకు తెలియజేసిన సంగతులు ప్రభువ నేను తెలియపరచడానికి నాకు సహాయం చేయండి దేవ నా జ్ఞానాన్ని బలహీనతంతా బంధించి వేసి నీవు మాత్రమే మాతో మాట్లాడమని యేసునామని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ హల్లెలూయా ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం చాలా చోట్ల ఫ్లెక్స్ల మీద పెళ్లి దానికి నేను చూశాను కార్డుల మీద కూడా చూశాను మనవాడు కార్డ్ మీద ఉంటుందేమో చూశాను కానీ ఆ రెండవ రిఫరెన్స్ నేను చూశాను ఫ్లెక్స్ మీద పెట్టాడు లేదో ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం చాలా మంది దాన్ని రాస్తారు కానీ అది నిజంగా దాని ఆ పెళ్లికి సెట్ అయ్యేది కాదు నిజంగా నేను 100% చెప్పగలను ఈ పెళ్లికి ఈ మాట కరెక్ట్ గా సెట్ అవుద్ది కరెక్ట్ గా సెట్ అవుద్ది ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం అని ఎందుకంటే జనరల్ గా క్రిస్టియన్ మ్యారేజ్ స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ వచ్చే ప్రస్తావన మన పాప కానీ మన అబ్బాయి కానీ పెళ్లి చేయాలి అనే థాట్ రాగానే మనకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరికో వెళ్ళి పెళ్లి సంబంధం చూడండి అని చెప్తాం చెప్పినప్పుడు జనరల్ గా మేము అడుగుతాం రిక్వైర్మెంట్స్ ఏంటి అని అంతే కదా సేవకులు అందరూ ఉన్నాం సంఘంలో ఎవరైనా మా అమ్మాయికి సంబంధం చూడగానే రిక్వైర్మెంట్స్ ఏంటి ఏమేమి కావాలి అబ్బాయిలో ఎలాంటి ఉండాలి లేదా వాళ్ళ అబ్బాయికి సంబంధం చూడాలంటే అమ్మాయిలో ఏమేమి ఉండాలి అనగానే మనం కొంచెం లిస్ట్ చెప్తాం ఫస్ట్ది మన క్యాస్ట్ లో కుర్రోడిని చూడండి మన క్యాస్ట్ అవ్వాలి ఖచ్చితంగా నువ్వు పెళ్లి అనే ప్రస్తావన స్టార్ట్ చేసినప్పటి నుంచి నీ ఇష్టాన్ని స్టార్ట్ చేస్తావు మన ఇష్టం మనకేది నచ్చితే మనకేది బాగుంటుంది అనుకుంటే ఏది కావాలనుకుంటే దాని నుంచి మనం పెళ్లిని స్టార్ట్ చేస్తాం మన క్యాస్ట్లో అబ్బాయి చోటి ఈసారి మేము వెళ్ళినప్పుడల్లా అబ్బాయి బాగున్నాడు బాబు పెళ్లి చూపులు సంబంధాలు చూస్తున్నారా చూస్తున్నారు మీదే క్యాస్ట్ అనగానే ఆడనుకుంటాడు అబ్బాయి ఈ పాస్ గారికి క్యాస్ట్ పిచ్చేమని మా బ్యాట్ నేమ్ ఎక్కడ పడిందంటే మాకు బిలీవర్స్ వల్ల ఎందుకంటే వాళ్ళ గురించి మనం అడిగితే వెళ్ళాలనుకుంటారు ఈ పాస్ గారికి క్యాస్ట్ ఫీలింగ్ ఉందేమో అనుకుంటాడు మొత్తానికి ఈ క్యాస్ట్ లో ఉన్న అబ్బాయిని వెతికి వెతికి ఆ అమ్మాయి కోసం సెట్ చేయాలి లేదా ఆ అబ్బాయి కోసం క్యాస్ట్ లో ఉన్న అమ్మాయిని సెట్ చేయాలి ఇది అలాగ చేసుకున్న పెళ్లి యెహోవా ఏర్పాటు చేసిన దినం అవుతుందా ఆ పెళ్లి రోజు నేను అడిగే ప్రశ్న అది అన్ని పెళ్లికి ఫ్లెక్స్ల మీద వేస్తున్నారు ఈ మాట దేవుడు దాన్ని సపోర్ట్ చేయలేదు సరికదా దాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు దేవుని ఉద్దేశం ఏంటంటే ఒక మనిషి నుంచి దేవుడు సృష్టి అంతటిని చేయడానికి కారణం ఒకే జాతి ఒకే వంశం అవ్వాలి మనుషులంతా దేవుడు అదే ఉద్దేశం మీద ఒక మనిషి నుంచి చేశాడు ఒక మనిషిని చేసిన తర్వాత మనుషులు భాషల వలన లేదంటే మరి ఒకరు మరి వల్ల ముక్కలు ముక్కలు అయిపోయి భాషలతో దెబ్బలాడుకునే వాళ్ళు ఉన్నారు మీరు ఆ భాష మాది ఈ భాష ప్రాంతాల వారీగా దెబ్బలాడుకున్నారు తెలంగాణ నాది ఆంధ్ర అని కొట్టుకున్నారు కదా ప్రాంతాల వారీగా విడిపోయారు వంశాల వారీగా విడిపోయారు జాతుల వారీగా విడిపోయారు కులాల వారీగా విడిపోయారు మొత్తానికి ఒక్కటిగా ఉండాల్సిన మానవ జాతి కొన్ని కొన్ని వందల రకాలుగా ముక్కలైపోయింది దేవుడు ప్రభువుని పంపించేటప్పుడు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆయన సంకల్పం రాస్తారు కదా ఎఫెసీ పత్రిక 1 క్రీస్తునందు అందరినీ ఏకముగా కూర్చవలనని తనలో అనుకోలేను హల్లెలూయా అంటే మొత్తం భూమి మీద ఉన్నవని పరలోకంలో ఉన్నవని అన్ని కలిపి క్రీస్తునందు ఒకటిగా చేయాలి ఒకటిగా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే జనాలు ముక్కలైపోయారు కాబట్టి ఇప్పుడు దేవుని సంకల్పం ఏంటంటే ఏ భేదం లేకుండా క్రీస్తునందు అందరూ ఒకటవ్వాలని అందుకే గల్తీ 3 చెప్తాడు కదా క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరంతా ఏకముగా ఉన్నారు ఇందులో గ్రీక్ దేశస్తుడు యూదుడు డబ్బు ఉన్నవాడు భేదవాడని భేదాలు లేవు అందరూ ఒక్కటే ఒకటే శరీరంలో అవయవాలం హల్లెలూయా అంటే దేవుని ప్లానింగ్ దేవుడు ఒకటి చేయడంలో దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ భూమి మీద మనుషుల మధ్య ఉన్న అంతరాలని చెరిపేసి అంతరంగాల్ని ఒకటి చేయాలి దేవుని లక్ష్యం అది హల్లెలూయా కాకపోతే మనం స్టార్ట్ చేయడమే
దేవునికి విరోధమైన ఒక కాన్సెప్ట్ క్యాస్ట్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి దాని ఆధారంగా పెళ్లిలు చేసుకున్నా. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే పెళ్లి కావాల్సిన యవనస్తులు ఉన్నారు, పెళ్లి కావాల్సిన అమ్మాయిలు తమ పిల్లలకి పెళ్లిలు చేసిన తల్లిదండ్రులు ఉన్నారు. నువ్వు యెహోవా ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమని అక్కడ రాయాలనుకుంటే యెహోవాకి ఇష్టమైనట్టుగా పెళ్లి చేయి. నువ్వు చేసుకునే ప్రతి నువ్వు తీసుకునే ప్రతి స్టెప్ దేవునికి ఇష్టమైందిగా నువ్వు ఓపెన్ చేసి దాన్ని ప్రారంభిస్తే అప్పుడు ఆ పేరు రాయడానికి ఆ పేరు చెప్పుకోవడానికి అర్హులు. మనకు నచ్చినట్టు మనం చేసి ఇది నీకు ఇష్టమైంది అని చెప్పి ఇది నాకు ఇష్టమైంది పోండి రాయండి, ఇది పలానా వారి ఇంటి పేరు వాళ్ళకి ఇష్టమైన పెళ్ళి అని రాసుకోండి, అది దేవుడి పేరు తీసుకొచ్చి దేవుడికి ఇష్టమైంది అంటే దేవుడికి ఇష్టం లేని పని అది. ఆ క్యాష్ దాటి ముందుకు వస్తే నెక్స్ట్ ఏంటంటే క్యాష్ వెనకాల ప్రాసందించారు సార్ క్యాస్ట్ కట్నం ఎంత ఇస్తారు, మా ఓడికి ఎంత ఉంది లేదా మాకెంత ఉంది ఎంత ఇస్తాం, తర్వాత మా తదనంతరం అంత వస్తుంది ఎంత మాట చెప్తాం, అప్పులు చేసేస్తాం అప్పులు చేద్దాం, లేదబ్బా అంత ఇవ్వాలి ఎంత ఇవ్వాలని లేడీస్ ఉంటారు కదా మధ్యలో ఈ జంక్షన్ పక్క కోసి మీరు వెళ్ళాలంటే దేనికన్నా ఒప్పేసుకుంటారని చెప్పి బయట కోసి వీళ్ళు మొత్తం కూరగాయలు బేరంలాగా రేటు నేను అడుగుతా ఉంటాను ఎవరిదైనా మ్యారేజ్ కూరగాయలు రేట్ ఎంత పలికిందిరా అని అది సిగ్గుపడాలని, ఎందుకంటే అమ్ముడయ్యో నువ్వు మార్కెట్లో రేట్ ఎంత పలికింది అని అడుగుతాను. మళ్ళా ఆ క్యాస్ట్ అనేది తీసుకొస్తే బైబిల్ చెప్తుంది ప్రభుత్వం నియమించిన ప్రతి కట్టడకు లోబడి ఉండేది. 1962 ఒక చట్టం చేశారు కదా వరకట్నం తప్పు అంటే ప్రభుత్వ నియమం ఏంటంటే భారతీయులు ఎవరు వరకట్నం తీసుకోకూడదు. ఈ ఎవరెవరు పాటించినా పాటించకపోయినా ప్రభుత్వ నియమాలను ఎదిరించిన వాడు దేవుణ్ణి ఎదిరించిన వాడు అని మన బైబిల్ చెప్తుంది కదా రోమ పత్రికలో. ఖచ్చితంగా క్రైస్తవుడు దాన్ని పాటించుతారు. ఎవరు పాటించేది ఇక్కడ ఎవరు పాటిస్తున్నాం ఎంత ఇస్తారు ఎంత అయితే కుదరదండి, వాళ్ళు అంత ఇస్తా ఉన్నారు వృత్తినేది అంతా, వాళ్ళు అంత ఇస్తా ఉన్నారు వీళ్ళు ఎంత ఇస్తున్నారు, మీరు ఇంకో కొంత ఒక 50,000 అంత ఇస్తే మీకు సెట్ చేసి ఇస్తాం వీడిని, ఇదేంటి కదా స్థలమా ఏమన్నా బేరం వాడుకోవడం. ఇంత కట్నాలు మాట్లాడుకుని మళ్ళీ ఫ్లెక్స్ మీద ఏమేస్తారంటే ఇది ఏమో ఏర్పాటు చేసింది తినడం. దేవుడు ఏమనుకుంటుంది అసలు ఆ రిఫరెన్స్ ఎందుకు రాయించాను నేను, ఆ దేవుడు ఫీల్ అవుతాను ఎందుకు రాయించాను దీన్ని అసలు అనవసరంగా దుర్వినియోగం అవుతా ఉంది ఈ మాట. ఆ రెండో స్టెప్ ఆ కట్నం దగ్గరికి వెళ్ళిపోను. మూడో స్టెప్ వచ్చినందుకు డంబం ఏ రేంజ్లో చేయాలి ఆ రేంజ్లో చేయాలి, ఊళ్ళో వెళ్ళడం మర్చిపోకూడదు, అప్పులన్నీ చేసి డబ్బులన్నీ పెళ్లి ఖర్చు పెట్టి హడాబడి చేసి దాం ధూమ్ చేసి ప్రభు అంటాడు జీవపు డంబం వద్దు. జీవపు డంబం అంతా మన క్రిస్టియన్ మ్యారేజెస్లోనే క్రిస్టియన్ సందర్లోనే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. యేసు ప్రభు ఏది ఎక్కువ వద్దు అంటాడో అది ఎక్కువ మన క్రిస్టియానిటీలో ఉంటుంది, అది మన దౌర్భాగ్యం. మరలా ఇంత డంబంగా చేసి మనం ఏమని చెప్తుంటే ఇది ఏవో ఏర్పాటు చేసింది కానీ ఏమన్నా న్యాయంగా ఉందా? ఈ మాటను క్రైస్తవ పెళ్లికి వాడడానికి ఇది ఏమైనా సమంజసంగా ఉందా, ఇదేమైనా న్యాయంగా ఉందా? ఈలోపు వాడిని పెళ్లి సంబంధం చూసేటప్పుడు అరే అమ్మాయి ఎలా ఉండాలి అంటే నాన్న నీకు నచ్చింది అమ్మా నీకు నచ్చినట్టు చెయ్యి, కాకపోతే తెల్లగా అందంగా ఉండాలి, హైట్గా ఉండాలి, మంచి చదువుకోవాలి, నా పక్కన ఉంటే చాలా డిగ్నిటీగా ఉండాలి, ఈ కోతి మొహం ఈయనకేమో అమ్మాయి ఎలా ఉండాలంటే హీరోయిన్ కోరికలని చెప్తాను. ఆ అమ్మాయిని అడిగితే మహేష్ బాబులాగా ఉండాలి అంటే ఇంకా మాట్లాడటం పెళ్లిలల్లా మీరు అలాంటి రిక్వైర్మెంట్ లేకపోతే ఇంక మేము పెళ్లి చేసుకోవాలి. ఎవడైనా ఎప్పుడైనా ఆత్మీయాలను చూడు, ప్రార్థన కుర్రాలను చూడండి. మాకెప్పుడు మా చర్చల్లోంచి కంప్లైంట్లు రాలేదు, అలాంటి రిక్వైర్మెంట్ లేదా ఎవరైనా పర్లేదు, ఏ కులంలో అయినా కట్న లేకపోయినా పర్లేదు, ఇవ్వలేకపోయినా పర్లేదు, ఏమి లేకపోయినా పర్లేదు, మంచి ఆత్మడు అయితే ప్రభువులు ఎదుగుతున్నవాడైతే అది దేవుని చిత్తం అయితే చాలు అనే విశ్వాసం మాకు తగలేదు. మరి వీళ్ళకి ఎవరికైనా తగలేదు నాకు తెలియదు. అంటే పరిస్థితి ఎలా జరుగుతుందంటే మ్యారేజ్ అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ పని పూర్తయ్యేదాకా సంపూర్ణంగా మనుషుల ఇష్ట ప్రకారం జరుగుతుంది. చిట్ట చివరికి మాత్రం బ్యానర్ అనేది ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం కాబట్టి ఇది ఏ పెళ్లికి సెట్ అవ్వదు. ఈ పెళ్లికి సెట్ అవ్వదు అని ఎందుకు చెప్పానంటే వీళ్ళ మధ్యన కట్నాలు బేరాలు లేవు. నా ఫస్ట్ నుంచి ఈ మ్యారేజ్ గురించి నాకు తెలుసు. ఈడు జోడులు వాళ్ళు చూసుకోలేదు, అందచందాలు చూసుకోలేదు. అందచందాలు చూసుకోవాలంటే తిమోతికి పెళ్ళి అవుదాం చూసుకోలేదు. దేవుడు ఇష్టం ఏమనుకోదన్నా చెప్పేశాను కానీ హల్లెలూయా. అయితే ఈడు దేవుడు చూసుకోలేదు, అందచందాలు చూసుకోలేదు, జనం ఏమనుకుంటారా అని చూసుకోలేదు. వాళ్ళు చూసుకున్నది ఒకటే, అది ప్రభు చిత్తమా కాదా. ప్రభు వారితో మాట్లాడితే ఆ మాటకి ఎలా నిలబడ్డాడంటే తన వారే తనకు ఎదురు తిరిగిన సందర్భాన్ని తను అనుభవించాడు. నాకు కూడా చెప్పుకోకూడదు తను బాధపడ్డాడు దేవుడు, నా ప్రార్థనలో దేవుడు నాకు చెప్పుకోవడం బాధపడతా అని ఫోన్ చేసి ఎలా ఉన్నావు తిరిగిపోతే అంటే ఫైన్ అన్న అంత ఏదో అలా తనలోనే. ఇంటర్నల్గా కుటుంబంలోను సంఘంలోను ఎన్ని రకాల సమస్యలు వచ్చినా దేవుడు దాన్ని చెప్పాడని అతను నిలబడ్డాడు.
ఆమె నిలబడింది ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం గట్ స్తోత్రం ఏదో హల్లెలూయా వారి కులాలు వేరు వారి జాతులు వేరు వారి స్థలాలు వేరు వారి ఆలోచనలు వేరు అంటే వారి వయస్సులు వేరు అన్ని విధాలా ఒక మనిషి ఒక మనిషిని సెలెక్ట్ చేసుకోవడానికి ఎన్నో ఆటంకాలు ఆటంకాలు అన్ని వారి ఇద్దరి మధ్యన ఉన్నాయి పక్కన ఫ్యామిలీస్ ఒప్పుకునే పరిస్థితి సంఘం నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి పరిస్థితి ఈ అమ్మాయికి అయితే వాళ్ళ ఊర్లలో పరిస్థితి కానీ దేవుని కోసం వాటన్నిటిని అధిగమించి ప్రభు అది నాకు ఇష్టం అన్నాడని దాన్ని వాళ్ళు చేశారు హల్లెలూయా జనరల్ మనం ప్రార్థన ముగించేటప్పుడు పరలోక మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడలేక నీ రాజ్యం వచ్చలేక నీ చిత్తం పరలోక మంది జరిగినట్టు భూమి మీద జరిగినట్టు కటకమని చదువుకుని వెళ్ళిపోతాం కానీ ఆ థర్డ్ పాయింట్ పరలోక మందు నీ చిత్తము జరిగినట్లు భూమి మీదను జరుగును గాక దేవుడు పరలోకంలో కొన్ని అనుకుంటాడు అవి భూమి మీద జరగకుండా మనం అడ్డుపడతాం ఎందుకు అడ్డుపడతాం అంటే మనకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి మనకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి వాటన్నింటిని అడ్డుగా పెట్టుకుని నాకు ఎలాగైతే కావాలి నాకు ఇది కావాలని దేవుడిని పక్కన పాడేసి మనకు నచ్చిన ఎత్తుకుంటాం కానీ ప్రార్థన ఏమని చేస్తా అంటే పరలోకంలో నువ్వు అనుకున్నావు కదా అది భూమి మీద జరగాలి నువ్వు చేయకపోతే ఎవరు చేస్తాడు దాన్ని ఫస్ట్ మూడు ప్రేయర్ రిక్వెస్ట్లు దేవుడు పెట్టిన రిక్వెస్ట్లు ఏంటంటే నా నామను పరిశుద్ధపరచు నా రాజ్యాన్ని నీలో తీసుకురా నా చిత్తం పరలోకంలోనే ఏమనుకుంటున్నానో భూమి మీద కూడా అది జరిగేలాగా నువ్వు చేయి ఈరోజు ఆ మూడవ ప్రేయర్ రిక్వెస్ట్ మనందరి మధ్యన తిమోతి మరి యెహోవాకు నెరవేరుస్తున్నారు హల్లెలూయా పరలోకం మీద ఆయన చిత్తం అది అది భూమి మీద ఆయన ఎలా అనుకున్నాడో అది అలాగ జరుగుతోంది నిజంగా ఈ వాతావరణం ఎలా చూస్తుంటే క్రిస్టియన్ మ్యారేజ్ లేదు బాగా డబ్బు లేని పేదోళ్ళు ఏదో విధంగా ప్లాన్ చేసుకున్నట్టుగా అంత దీనత్వంగా అంత నీట్ గా ఉంది అంత సింపుల్ గా ఉంది చాలా ఖర్చు తక్కువగా దేవుడికి మహిమకరంగా దీన్ని సెట్ చేశారు ఎవరు ప్లాన్ చేశారు కానీ నేను వాళ్ళని బట్టి దేవుని స్తుతిస్తున్నాను హల్లెలూయా అందుకే నేను నిజంగా చెప్పగలిగింది యెహోవా ఏర్పాటు చేసిన దినం యవనస్తులు వివాహం చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు మీరెప్పుడు హీరోయిన్ని దృష్టిలో పెట్టుకుని లేడీస్ ప్రార్థన చేయకండి ప్రార్థన ఏం చేస్తా ప్రభువా నువ్వు ఎవరినో నా కోసం సెట్ చేసావు ఎవరినో నువ్వు తయారు చేస్తావు ప్రభువా ఎక్కడ పెట్టావు ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఉంటాడైనా గుంటోడైనా గుంటోడైనా ఎవరైనా నీవు ఏర్పాటు చేసిన వ్యక్తిని నాకు ఈయన ప్రార్థన హృదయపూర్వక చేయి నువ్వేదో అలా ప్రార్థన చేసేవాదని కుంటోడిని ముందు తీసుకొస్తే తిని కుంటోని తీసుకొస్తే నేను చేసుకున్నాను నీవు ప్రార్థన చేసినప్పుడు కంప్లీట్ గా దానికి అంగీకరించి నీవు ఎవరిని చేస్తే వాళ్ళని చేసుకుంటాను ప్రభు చిత్తంలో అందం లేకపోవచ్చు ఐశ్వర్యం లేకపోవచ్చు బయట జనాలందరూ శభాషణకు పోవచ్చు కానీ సంతృప్తి సంతోషం ఉంటాయి హల్లెలూయా ఈరోజు జనం చప్పట్లో ఈరోజు గిఫ్ట్లు ఈరోజే ఉంటాయి నాలుగు వాళ్ళ మధ్య సంతృప్తి లేకపోతే ఈడెవరు వచ్చి మనల్ని సాటిస్ఫై చేయలేదు అక్కడ హ్యాపీనెస్ కేవలం దేవుని చిత్తంలో మాత్రమే దొరుకుతుంది హల్లెలూయా కాబట్టి మీరంతా మీ వివాహాల విషయంలో జెంట్స్ కూడా కురాళ్ళు ప్రార్థన చేసుకుని దేవ నువ్వు ఏమనుకుంటే అది చేయి ఎవరిని చూపిస్తే అది చేయి ఎందుకంటే నువ్వెవరినో సెలెక్ట్ చేసుకుని నాకు అమ్మాయినిచ్చి నాకు అబ్బాయినిచ్చి అని మళ్ళీ దేవుడికి ఎవరు రిక్వైర్మెంట్స్ పెట్ట కంప్లీట్గా మీ వివాహాల విషయంలో దేవుడికి అప్పగించండి ఓ చొక్కా తొందరపడి కొనొచ్చు మనకు నచ్చకపోతే తీసి పారేసి ఇంకోటి కొనుక్కోవచ్చు వెళ్ళాం అలా కదగా ఒకసారి చేసుకుంటే నీ లైఫ్ కథం ఒకసారి చేసుకుంటే లైఫ్ అయిపోయినట్టు కాబట్టి మనం చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ప్రార్థన చేసుకుని ప్రభు చిత్త ప్రకారం చేసుకుంటే ఆ లైఫ్లో ఆ జీవితాలు చాలా సంతోషంగా ఉంటాయి ఈ తిమోతి మ్యారేజ్ నిజంగా మనందరికీ వివాహం చేసుకోవాలని కూడా నా మాట కాదు వివాహం చేసుకోబోయే వాళ్ళందరికీ ఇది ఒక రోల్ మోడల్ హల్లెలూయా హల్లెలూయా చాలా హ్యాపీ రెండవది రెండవ విషయము వివాహం అన్ని విషయముల్లోనూ ఘనమైనది దేవుడు లేడని బైబిల్లో చూపించగలం చూపించగలమా దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో దేవుడు లేడని బైబిల్ ఉంది అక్కడ కట్ చేస్తే అక్కడ కట్ చేయకపోతే దేవుడు లేడని వాడు బుద్ధిహీనుడు అంటాడు అక్కడ కట్ చేయకపోతే అదే అక్కడ కట్ చేస్తే మాత్రం దేవుడు లేడని బైబిల్ చెప్తున్నట్టు ఉంది క్రీస్తు కూడా లేపబడలేదు అని ఉంటుంది మన బైబిల్లో కొరింథీయులు 15 అధ్యాయం ఎప్పుడు పునరుద్ధానం లేదని ఎవడో బోధిస్తున్నాడు లేకపోతే క్రీస్తు కూడా లేపబడలేదు అంటే మనం వాక్యాన్ని కట్ చేస్తే దాని మీనింగ్ మారిపోతుంది పూర్తిగా మారిపోతుంది ఎందుకు రెగ్యులర్గా ఈ మిస్టేక్ క్రిస్టియానిటీలో జరుగుతుందో తెలీదు వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని బైబిల్లో లేదు వివాహం అన్ని విషయములను ఘనమైనది గాను పాల్పు నిష్కల్మషమైనది గాను ఉండవలేదు వివాహం ఘనమైనది అనేది పొగర్త వివాహం ఘనమైనదిగా ఉండవలేను అనేది ఆజ్ఞ రెండింటికి తేడా ఉందిగా పొగర్తని మనం పట్టించుకున్న పర్లేదు పట్టించుకోకపోయినా పర్లేదు నీవు మంచోడు రా అన్నాననుకో ఆడు ఎలాగైనా పట్టుకోవచ్చు మంచోడు కాబట్టి నువ్వు మంచివాడిగా ఉండాలి అంటే ఇప్పుడు ఆడు ఆలోచించుకోవాలి నేను ఎలా ఉన్నాను ఎలా ఉంటే మంచి అవుతుంది
आज्ञ मन एला बतकाली पोगड़ता नुलागुना कदा अलांटे चालू पोगड़ता मन आज्ञ ने कटे पोगड़ता चसा अंक गौरव तो जो పెళ్లిలైన తర్వాత కూడా గొడవలు కంటిన్యూ అవడానికి కారణం ఏంటంటే వివాహం అన్ని విషయాల్లో ఘనమైందని బైబిల్ చెప్పట్లేదు. పెళ్లి కార్డు మీద కూడా సౌందర్యాలకు ఇసటెన్ ఫీల్ అయ్యి వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవలెను అది ఆజ్ఞ. ఎందుకు అది ఘనమైనదిగా ఉండాలని రాశాడంటే ఈ వ్యవస్థ పెట్టింది దేవుడు మనం తెలుసు కదా. అసలు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని మళ్ళా భార్యను పెట్టి స్త్రీని పెట్టి వివాహ వ్యవస్థ అనే దాన్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత దాన్ని కొనసాగించి ఆయన ప్రోత్సహించి మళ్ళా ప్రతి వానికి సొంత భార్య ఉండాలని పరిశుద్ధాత్మ ద్వారా పౌలు చేత రాయించి పెళ్లి అనే వ్యవస్థని ప్రభువు పెట్టాడు. ఇప్పుడు పెళ్లి అనే వ్యవస్థ దగ్గరికి వెళ్ళేసరికి ఇది ఎలా ఉందంటే విడాకులతో కొట్లాటలతో సంవత్సరంలో సగం రోజులు అమ్మాయి పుట్టింట్లో అబ్బాయి అత్తింట్లో అలాగా గొడవలు పడుతూ వీధుల్లో పడుతూ రకరకాల చిరుపుర్లతో ఆత్మహత్యలతో లేదా భార్యను వదిలేసి రోడ్ల మీద తిరిగిన పరిస్థితుల్లో ఉన్నది పెళ్ళి. ఇప్పుడు వివాహ వ్యవస్థ పెట్టింది ఎవరు? దేవుడు. దేవుడు పెట్టిన వివాహ వ్యవస్థ ఇలా ఎందుకు ఉంది? ఎలా ఎందుకు ఉందంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవలన అనేది ఆజ్ఞ. అలా ఘనమైనదిగా ఉండాలంటే ఏం చేయాలని మనం ఆలోచిస్తామని దేవుడు అలా రాయించాడు. మనం ఏం చేసామంటే రేపు ఆలోచించకుండా కట్ చేసి పాడేశాం. ఇప్పుడు ఈ రోడ్డు ఉంది, రోడ్డు ఎందుకు వేశారు గవర్నమెంట్ వాళ్ళు? ప్రయాణం చేయడానిక లేదా యాక్సిడెంట్లు అయిపోయి చచ్చిపోమనా? ప్రయాణం చేయడానికి. మరి యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి? ఎందుకు అవుతున్నాయంటే రోడ్డుకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఎడం పక్కన వెళ్ళిపోవాలి. వీడు ఎడం పక్కన వెళ్ళిపోతూ వాడు ఎడం పక్కన వెళ్ళిపోతే యాక్సిడెంట్లు అవ్వవు. రోడ్డు కన్నా వేసింది మనం ప్రయాణం చేయడానికి కానీ యాక్సిడెంట్లు అవ్వడానికి కాదు. కాకపోతే ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల యాక్సిడెంట్లు అవుతాయి. వివాహ వ్యవస్థ దేవుడే పెట్టాడు, మనందరి సంతోషం కోసం పెట్టాడు, సమాజ శ్రేయస్సు కోసం పెట్టాడు. కానీ సమాజంలో ఒక కొన్ని సమస్యలకు కారకం అవడానికి కారణం ఏంటంటే వివాహ వ్యవస్థకు దేవుడు పెట్టిన రూల్స్ని అతిక్రమించడం. ఆ రూల్స్ అతిక్రమించడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి, నాలుగు గోడల మధ్య అవుతున్నాయి, రోడ్ల మీద అవుతున్నాయి, కోర్టులు అవుతున్నాయి, పోలీస్ స్టేషన్లు అవుతున్నాయి, పెద్ద మనుషుల మధ్య అవుతున్నాయి. యాక్సిడెంట్లు ఎప్పుడు అవుతా ఉండడానికి కారణం అంటే రూల్స్ అతిక్రమించడం. కరెక్ట్గా రూల్స్ తెలుసుకుని ఎవరి దారిలో వెళ్ళిపోయాడు అనుకో అసలు వివాహ వ్యవస్థలో యాక్సిడెంట్ అనేది ఉండదు. హల్లెలూయా. రూల్స్ ఏంటంటే షార్ట్గా చెప్తాను, చిన్న చిన్నగా, అందరూ తెలిసిన వాళ్ళే కదా. ఫస్ట్ది పురుషుడికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే తన భార్య బలహీనమైన ఘటమైన సంగతి గుర్తుపెట్టుకుని సొంత శరీరంలాగా ప్రేమించి తన శరీరం మీద అధికారం తన కాకుండా తన భార్యకి ఇవ్వాలి. ఏంటంటే తన భార్య బలహీనమైన ఘట్టమన్న సంగతి గుర్తుపెట్టుకుని అమ్మో తిడితే ఏడుస్తుంది, కొడితే ఏడుస్తుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అనే ప్లాన్ పెట్టుకుని సొంత శరీరంలాగా భార్యని ప్రేమిస్తే ఆయన వెళ్లాల్సిన ఎడం పక్కన రూల్ ఆయన పాటించుకుంటాడు. ఆ రూల్ని పాటిస్తూ ఆయన చేయాల్సింది ఏంటంటే శిరస్సు ఆయన అయి ఉండాలి. అంటే బయట నా మావిడ ఏం చెప్తే అదే వింటది, నేనేం చెప్తే అన్నట్టు అని లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె దగ్గర చేతులు పెట్టుకుని కట్టుకుని ఆమె ఏం చెప్తే అది వినకూడదు. ఎందుకంటే శిరస్సు ఎవరు? భర్త. స్త్రీకి శిరస్సు భర్త. చాలా చోట్ల ఇక్కడున్న చాలా మందికి శిరస్సు భార్య, భర్తలకు చాలా మంది శిరస్సు భార్య ఉండే పరిస్థితులు ఉన్నాయంటే రూల్స్ అతిక్రమించిన సందర్భం యాక్సిడెంట్లు అవ్వడానికి కారణం. అదే శిరస్సు భర్తగా ఉండి భర్త భార్యను ప్రేమించుకుంటా ఉంటే ఈయన ఈయన ఆజ్ఞలు ఈయన జాగ్రత్త పాటించుకుంటూ వెళ్ళిపోతే ఆమెకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఆమె భర్తను బాగా ప్రేమించి ప్రభువుకు వలే తన స్వపురుషునికి లోబడవలను. హల్లెలూయా. ఇది చాలా కష్టమైన ఆజ్ఞ, కానీ ట్రాఫిక్ రూల్ పాటించకపోతే యాక్సిడెంట్లు అయి తీరుతాయి. ప్రభువుకి ఎలాగ లోబడతో ముసుగేసుకుని ప్రభు నువ్వేం చెప్తే అది నా తండ్రి అన్నట్టుగా ఉంటుందో భర్త దగ్గర ఉన్నప్పుడు కూడా నా యజమానుడు నువ్వేం చెప్తే అదే వింటా. ఇలా చేద్దాం అనుకుంటాను, ఏం చేద్దామా? ఈ ఇంట్లో ఉంటే రాజకీయం అంతా ఈమె చూడుతుంది, ఇంకేం శిరస్సు ఇంకేం లోబడినట్టు. అలా చేయొద్దంటే నేను చేస్తాను, ఆ చీర ఎందుకంటే నేను కట్టుకుంటాను, ఇప్పుడు అమ్మగారింటికి ఎందుకంటే నేను వెళ్తాను. ఇదేంటంటే లోబడిన సంగతి కాదు, యాక్సిడెంట్లు అవుతాయి అన్నమాట. యాక్సిడెంట్లు అవ్వకుండా జీవితం సాఫీగా సాగాలంటే ఈ రూల్స్, భర్త భార్యని ప్రేమించి సొంత శరీరంలాగా చూసుకుని శిరస్సు అయ్యి బలమైన ఘటన ఎంచి జాగ్రత్తగా చూసుకోవాలి భర్త. భార్య ప్రభువుకి లోబడినట్టుగా లోబడుతూ తమ తమ తన శరీరమే సంపూర్ణ అధికారం భర్తకిచ్చి భర్త యొక్క అధిపాత్యలు భర్త యొక్క అధికారం కింద ఆమె వెళ్ళాలి. ఈ రెండు రూల్స్ వెళ్తా ఉందంటే వీళ్ళిద్దరి మధ్యనే యాక్సిడెంట్ అవు. అయితే
ఈ రోడ్డు మీద జర్నీ చేసే వెహికల్స్ రెండు కాదు ఇంకో కొన్ని వెహికల్స్ ఉన్నాయి అత్తమామలు అమ్మ బాబులు అప్పుడు దాకా ఇంటికి వచ్చి అమ్మ అన్నం పెట్టు అన్నవాడు ఏమే బిందు అన్నం పెట్టు అంటాడు ఈ లోపు ఈమెకి ఇగో అర్థం అవుతుంది ఈడు చూడు నిన్న కాక మొన్న పెళ్ళయింది ఏ అన్నం నన్ను పెట్టమని ఎవడు ఈసారి ఆమె అంటాడు ఇప్పుడు మనకు వాక్యం తెలుసు కదా ప్రభు ఏమన్నాడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను అత్తుకొని ఒకవేళ అలా అత్తుకోకపోతే పాపం అత్తుకుంటే పాపం కదా దేవుడు పెట్టిన రూల్ అదే అంటున్నాను రూల్స్ ప్రకారం వెళ్తే అనుకో అమ్మ అన్నం పెట్టంటే అమ్మే అనాలంటే అదేంట్రా ఇన్ని రోజులు నేనే పెట్టాను మళ్ళీ నేనే పెట్టాలా నీకంటే ఒక భార్య వచ్చింది నీకేమవసరం ఉన్న భార్య అడుగు నీకు కాళ్ళు ఎప్పుడు ఎత్తని భార్య దగ్గరికి వెళ్ళు నీకు అలా బాధ ఎత్తని భార్య చెప్పుకో సంతోషం ఉంటే అక్కడ సేవ్ చేసుకో ఈసారి ఆమె నీ భార్య నా డ్యూటీ అయిపోయిందని తల్లి తన కొడుకుని కోడలు కాపగించాలి ఏమేమంటది అంటే అత్తమాను ఈ ఈగో అట్టయిపోయి వీడేమో కూర తిరుగుతూ ఉంటాడు కదా భర్త కొత్త పెళ్ళైంది సంతోషం చూడాలి ఫ్యామిలీ వదిలేసి వచ్చింది అమ్మ గుర్తొస్తుందని ఎడుతుంటే బాధపడక బయట తీసుకెళ్తాను నిన్నంటే ఈడు చూడు నన్ను వదిలేసి దాన్ని తీసుకెళ్తా అన్నాడు నాతో మాట్లాడకుండా ఆమెతో ఉన్నాడు నన్నేమడకుండా ఆమెకి ఇస్తున్నాడు నాకెప్పుడు ఏమీ తేలేదు చేతితో పొట్ల మరి ఇంత తెచ్చలేదు రోజు వచ్చేటప్పుడు అలా ఆవిడ తెస్తున్నాడు అని తల్లి బాధపడితే తప్పది అంటే ఆమె ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి ఆమె ట్రాఫిక్ రూల్స్ లో ఆమె వెళ్ళిపోయింది అనుకో ఓ పెళ్ళి అయింది కాబట్టి వాళ్ళు వాళ్ళు కలిసి ఉండాలి ఒరే నాన్న నాతో కదరా ఆమెతో కాసేపు కూర్చో ఆమెతో కాసేపు మాట్లాడు ఏదో కొంచెం బాధగా ఉన్నట్టుంది వెళ్ళి చూసుకో ఆమె రూల్ ఆమె పాటించుకుంటుంది అనుకో హ్యాపీ ఎందుకంటే మూడవ వెహికల్ రోడ్డు మీద ఉంది ఆ మూడవ వెహికల్ రోడ్డు మీద ఉంది కాబట్టి తల్లి కానీ తండ్రి కానీ ఇటువైపు తల్లిదండ్రులు కానీ అటువైపు తల్లిదండ్రులు కానీ తమ పిల్లలిద్దరూ కలిసి సంతోషంగా ఉండాలని కోరుకోవాలి హల్లెలూయా ఈగోలు పెట్టుకుని అహం పెట్టుకుని నాతో ఉండాలి నాతో మాట్లాడాలి నన్ను వదిలేశాడు వాళ్ళ బాగా చూసుకున్నాడని మన మన హృదయంలో అలాంటి భావాలు వస్తాయి ఇప్పుడు దాకా మన చేతుల్లో పెరిగిన కూతురు సడన్ గా భర్త 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 అంటూ ఉంటే బాధ వస్తుంది ఇప్పుడు దాకా మన చేతుల్లో పెట్టి పెరిగిన అబ్బాయి భార్య భార్య అంటే బాధ వస్తుంది అయితే పెద్ద హృదయాలతో మనం వారిని అర్థం చేసుకోవాలి ఎందుకు అర్థం చేసుకోవాలంటే ఒకప్పుడు పెళ్ళైనప్పుడు నువ్వు అలాగే చేసావుగా నీకు పెళ్ళైనప్పుడు నువ్వు అలాగే చేసినప్పుడు నీ పిల్లలకి పెళ్ళైనప్పుడు వాళ్ళు కూడా అలా చేస్తారు కాబట్టి దాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే మీకు వారికి మధ్యన వారు నలిగి పోరు చాలా చోట్ల ఈమె తమ తల్లిదండ్రులకి భర్తకి మధ్య నలుగుతూ ఉంటుంది ఈ వ్యక్తి తమ అమ్మకి భార్యకి మధ్యన నలుగుతూ ఉంటాడు ఎందుకంటే అలా అహాలు వీరి మీద రుద్దుతా మనకు బాధ ఉన్నప్పుడు మన వ్యక్తిగతంగా బాధపడి మన పిల్లల మీద రుద్దకుండా మన రూల్స్ మనం పాటించుకుంటా మనం వెళ్ళిపోతే యాక్సిడెంట్ కాదు నేను చెప్తుంది అర్థమవుతుంది కదా అంటే మన వ్యక్తిగత జీవితాల్లో సమస్యలకు కారణాలు ఎవరు ఎలా ఉండాలని బైబిల్ చెప్తుందో వారు అలా ఉండకపోవడం వలన ఈ గొడవలన్నీ సమస్యలన్నీ వస్తాయి ఈ మూడు వెహికల్స్ మధ్యన అంటే అత్తమామల తల్లిదండ్రులు వీళ్ళు జాగ్రత్త చూసుకోండి పెళ్ళి అయిన తర్వాత ఖచ్చితంగా తల్లిదండ్రుల బాధ్యత పెళ్లి కొడుకు మీద ఉండి తీరుతుంది బాధ్యత ప్రేమించి తీరాలి అసలు సమస్య లేదు అందులో ఈమె కూడా తమ తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాల్సిన అవసరం ఉంది జనరల్గా స్త్రీ శిరస్సులో ఉన్న ఇల్లు ఎలా ఉంటుందంటే అబ్బాయి తల్లిదండ్రుల వైపు కూడా వెళ్ళదు ఏళ్ళింటికి మాత్రం వెళ్తుంది అంటే అప్పుడు అర్థమైపోద్ది అనమాట తలకాయ అబ్బాయిది కాదనమాట అమ్మాయి తలకాయ ఉందన్నమాట ఇంట్లో అని అయితే వీరి తల్లిదండ్రులు ఎలా ప్రేమిస్తున్నారు వారి తల్లిదండ్రులు కూడా అలా ప్రేమిస్తారు ఎందుకంటే మరొక వెహికల్ ఉంది అక్కడ దాన్ని తప్పించుకుంటా దాని విషయం జాగ్రత్తగా దాన్ని గుర్తుకుని వెళ్ళకూడదు జాగ్రత్తగా మనం వారిని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది అబ్బాయి పార్టీలోకి వెళ్ళిపోయి అమ్మగారి ఇంటి దగ్గర నుంచి దోచుకుని రాకూడదు అలాగే అబ్బాయి పార్టీలో అమ్మ వాళ్ళ పార్టీలో ఉండి అక్కడి నుంచి ఒకవేళ రావాల్సిందో ఇవ్వాల్సిందో లేదంటే ఆస్తి ఉంది కదా మనకి ఆమెకి న్యాయంగా ధర్మంగా రావాల్సింది ఏదో ఉంటుంది అదంతా వాళ్ళకు వదిలేసేలా కాకుండా నీ వ్యక్తిగత జీవితం ఏళ్ళ వ్యక్తిగత జీవితాలు చూసుకుంటూ వాళ్ళ బాగోగులు చూసుకుంటూ అంటే ఈ మూడు వెహికల్స్ యాక్సిడెంట్ అవ్వకుండా వెళ్తాయి హల్లెలూయా ఈ మూడింటితో ఇంకో వెహికల్ ఉంది అది ఇంకా చాలా జాగ్రత్త చూసుకోవాలంటాడు కదా పౌలు పెళ్లి కాకముందంట ఈ మొగోడు అనుకుంటాడట ప్రభువుని ఎలాగ సంతోషపరచాలని పెళ్ళి అయిన తర్వాత భార్య ఎలా సంతోషపరచాలనుకుంటాడు అంటే ఆ వెహికల్కి యాక్సిడెంట్ అవుతుంది ఏమనుకుంటుందంట పెళ్లి కాకముందు తన ప్రభువుని ఎలాగ సంతోషపరచాలని ఎదురు చూసి ప్రార్థన చేసి ఏడ్చి ఆలోచిస్తుంట పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ ఆయనకి ఏదైతే ఇష్టమో దాన్ని చేయడానికి వెనకూడదు అది ప్రభువుకి ఇష్టం లేకపోయినా ఇప్పుడు ఈ మూడు వెహికల్స్తో నాలుగో వెహికల్ ఉంది దాన్ని గుర్తితే చాలా ప్రమాదం వీటిని గుద్దితే మళ్ళీ చిన్న చిన్న సమస్యలతో మళ్ళీ సర్దుకొచ్చే ప్రభువుని మాత్రం ఎవరు బాధ పెట్టద్దు
పెళ్లిలైన తర్వాత హనీమూన్ పారిపోయి సేవను పక్కన పెట్టి ప్రార్థన పక్కన పెట్టి బైబిల్ పక్కన పెట్టి తలాంతులు పక్కన పెట్టి భార్య భర్తతో భర్త భార్యతో సంతోషంగా సాగిపోతా ఏమండి ఈరోజు బీచ్ తీసుకెళ్ళండి రేపు సినిమా తీసుకెళ్ళండి లేక షాపింగ్ కాంప్లెక్స్ తీసుకెళ్ళండి అంటే ఇన్ని రోజులు అలాంటి ప్లేసులకు వెళ్తే ఎక్కడ పాడవుతామో అని ఎలనోడు ఏ ప్రభు ఏమనుకుంటే అనుకోని ఈమె చెంగు తడిపోతుంది ఇంటి దగ్గర ఏడు చేస్తుందని ఈమె వేసుకెళ్ళిపోతాం ఇప్పుడు ఈమె మా ఆయనకి నేను ఎలాగుంటే బాగుంటుంది ఇన్ని రోజులు చాలా జాగ్రత్తగా తగ్గింపుగా ఉన్న ఈమె ఇప్పుడు ఇంకా సెంట్లు గింట్లు పూలు పారాణీలు పూసుకుని ఈ భర్తకి అందంగా ఈ భర్తకి సంతోషకరంగా ఉండడానికి ఎలా ఉండాలని ఈమె ప్లాన్ చేసుకుంటుంది. మధ్యలో బాధపడుతున్నావు వాడు ప్రభు నువ్వు ఇంతకుముందు ప్రభుని ఎలాగ సంతృప్తి పరిచావో పెళ్ళైన తర్వాత కూడా అలా సంతృప్తి పరచాలి. ఆ వాహనం కూడా రోడ్డు మీద ఉంది. హల్లెలూయా. మనం ఇవన్నీ చూసుకుని ప్రభువుని వదిలేసిన తర్వాత నేను చాలా మందిని చూశాను నిరంతరం పరిచర్ చేసేవాళ్ళు కూడా పెళ్ళైన తర్వాత 15 రోజులు 20 రోజులు హనీమూన్కి పోయి ప్రభు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్లి విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకున్న వాళ్ళు తమ సరదాలు ఖర్చు పెట్టుకున్న అవసరమేమీ లేదు. అంత అవసరమే లేదు. ఇంతకుముందు హనీమూన్కి లేకుండానే సంతోషంగా నేను నా భార్య ఎక్కడికి వెళ్ళాలి పెళ్ళైన తర్వాత కోటానికి వెళ్ళాం హ్యాపీగా ఉన్నాం. దీనికోసం మనము సేవని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. భక్తి జీవితాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ఒకరినొకరు సంతృప్తి పరుచుకోవాలి ప్రభువుని గాయపరచకుండా ప్రభు బాధపడకుండా ఉన్న మేర ప్రభు ఏం పెద్ద ఆజ్ఞలు పెట్టలేదుగా. మీ ఇద్దరు ప్రార్థన చేసుకుంటా ఉండగా మీ మనసు నిలవకపోతే మాట్లాడాలనుకుంటే కలుసుకోవాలంటే పాత్ర వదిలేసేమన్నట్టు. కానీ ప్రభువుని బాధ పెట్టే విషయం దగ్గరికి వెళ్ళి మాత్రం వెళ్ళవద్దు. ప్రభువుని సంతృప్తి పరచాలి. ఒకరినొకరు సంతృప్తి పరచుకోవాలి. ఈ రూల్స్ అన్ని పాటించుకుంటా వెళ్తే ఆ వివాహ జీవితంలో యాక్సిడెంట్లు కాకుండా హ్యాపీగా సాగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పెళ్లి అయిన వాళ్ళు ఈ రూల్స్ని గుర్తుపెట్టుకోండి. భర్త విషయంలో మీరు ఎలా ఉండాలి అలా ఉండాలి, భార్య విషయంలో మీరు ఎలా ఉండాలి అలా ఉండాలి, లేదా అత్తగోళ్ళ విషయంలో వాళ్ళు ఎలా ఉండాలి అలా ఉండాలి. ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, నేను తగ్గింపు లోపడి ఉంటాను మా ఆయన నన్ను కొడతా ఉంటే ఏంటి పరిస్థితి, ఇప్పుడు నేను మా అత్తగారిని ప్రేమిస్తున్నా మా అత్తగారు సాధిస్తే ఏంటి పరిస్థితి, ఈ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు రోడ్డు మీద ఎడం పక్కన వెళ్ళిపోతున్నాం, అటు పక్క రోడ్డు ఎడం పక్కన రావాలి, వాడు కుడి పక్కన వచ్చి గుద్దాడు అనుకో, కేసు ఎవడ మీద పడుతుంది, రాంగ్ రూట్లో వచ్చినాడు మీదే కదా. నువ్వు కరెక్ట్గా వెళ్ళిపో, అటుపక్క కూడా తప్పుకు వస్తే దేవుడు వాళ్ళ మీద కేసు వేసుకుంటాడు, దేవుడు వాళ్ళని శిక్షించుకుంటాడు, దేవుడు వాళ్ళని మార్చుకుంటాడు. నీ మీద మాత్రం ప్రభు కాపుదలు నిశ్చయంగా ఉంటుంది. హల్లెలూయా. నీరు నువ్వు పాటించుకుంటా వెళ్ళు, పక్కోడు పాటించకపోతే ప్రభు నిన్ను కాపాడుకుంటాడు, ప్రభు వారికి తీర్చుకుంటాడు, శిక్షించుకుంటాడో మార్చుకుంటాడో అది ఆయన ఇష్టం. హల్లెలూయా. తల్లి మనం చిన్న చిన్న ప్రార్థన చేసుకుంటాడు.